జిల్లా అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వివేకానంద నగర్లో ప్రతి ఏటా నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా రంగవాళ్లుల పోటీలు ఘనంగా జరిగాయి. సాయి కుల్వంత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి కుల్వంత్ కళాశాల విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా సాయి కుల్వంత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో వివేకానంద నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించి మన సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియజెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించిన సాయి కుల్వంత్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఎంతో ఉత్సాహంగా ఇక్కడ విద్యార్థులంతా కూడా ముగ్గుల పోటీలో పాల్గొని కొత్త సంవత్సరానికి సంక్రాంతికి స్వాగతం పలికారు. విద్యార్థులు ఎంతో ముచ్చటగా వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీలకు హాజరైన విద్యార్థులను ఎంపీ అభినందించారు. ఈ ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కడిమిశెట్టి జ్యోతిర్మయి, కద్రిల అనిత వ్యవహరించారు. అనంతరం ఈ పోటీలో గెలుపొందిన మొదటి విజేత టి శరణ్యకు, ద్వితీయ విజేత కె అంజలికి, తృతీయ విజేత ఎస్ పూజితాదేవికి ఎంపీ డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, విష్ణుమూర్తి దంపతుల చేతుల మీదుగా పోటీలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సాయి కుల్వంత్ విద్యా సంస్థల యజమాని, సభ్యులు, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జ్యోతిర్మయ్య గారికి చిన్న చిరుకాలకు అందుకోసం కోరుచున్నాం. అలాగే అనిల గారిని, అలాగే రాజీవ్ గారిని కూడా చిన్న చిరుకాలకు అందుకోసం కోరుచున్నాం. రఘుసా టేబుల్ మీద ఉంది, రఘుసా టేబుల్ మీద. వివేకానంద నగర్లో మరి గత 20 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా తెలుసు, ముగ్గుల పోటీల కార్యక్రమం ఈ రోజున సాయి కుల్వంత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు కూడా ఎంతో ఉత్సాహంగా మరి ఇక్కడ విద్యార్థినులందరూ కూడా ముగ్గుల పోటీల్లో మరి పార్టిసిపేట్ చేసి మరి రంగవల్లులు తీర్చిదిద్ది నూతన సంవత్సరానికి సంక్రాంతికి కూడా మరి స్వాగతం పలికే ఈ కార్యక్రమం, మరి వివేకానందుడు చెప్పినట్లు మరి భారతదేశాన్ని నిర్మించే యువత అంతా కూడా, మరి 40% యువత ఉన్న భారతదేశం యువత అంతా కూడా అన్ని రంగాల్లో రాణించాలని, వాళ్లలో సృజనాత్మక శక్తిని పెంపొందించాలని, ఇనుప కండరాలు ఉక్కు నరాలతో ఉన్న మరి 100 మంది యువతనిస్తే భారతదేశం తాలూకా స్థితిగతులను మారుస్తానని ఉద్బోధించిన స్వామీజీ బోధనలు ఇవాళ యువత అందరికీ కూడా మార్గదర్శకం, స్ఫూర్తి ప్రదాయకం. మరి ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులతో పాటు మరి ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కూడా స్వామీజీ జీవిత చరిత్ర మీద, ఆయన భారతదేశానికి ఇచ్చిన సందేశం మీద, మరి అమెరికా లాంటి చికాగో నగరంలో కూడా ఆయన ఇచ్చిన సందేశం, విశ్వ మానవ సౌభ్రాతృత్వం, భారతదేశం యొక్క మరి ఉత్కృష్టత, ఇవన్నీ అంశాల మీద కూడా సాయి కుల్వంత్ విద్యా సంస్థల్లో ఎలక్యూషన్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి దీనిలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థిని, విద్యార్థులందరికీ కూడా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో వివేకానందని ఆశయాలతో మరి యువతకి మరి మంచి చేసే కార్యక్రమాలన్నిటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధులుగా ఎప్పుడూ కూడా యువతని ముందుకు తీసుకువెళ్లే ప్రతి కార్యక్రమంలో కూడా వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ తోడుగా ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. జై హింద్. ప్రతి సంవత్సరం ఈ భారతదేశంలో ఈ పర్వదినాన యూత్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన స్మరించుకుంటూ ఆయన ఏ విధంగా ఆ కాలంలో మరి ఒక ఉన్నత భావాలు కలిగి యూత్ అందరినీ వాళ్ళ బలాన్ని వాళ్ళకి తెలియజేసి, గివ్ మీ సమ్ వైజ్ మెన్ అండ్ ఉమెన్ ఐ విల్ షేక్ ద వరల్డ్ అన్నారు స్వామి వివేకానంద. మన కొంతమంది యువత ఉక్కు నరాలు, ఇనుపు కండరాలు, అంత శక్తిగల యువత ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చని ఆనాడు అందరికీ తెలియజేసి, ఈరోజు యువత ఎంతమందో ఎంతో స్ఫూర్తి నింపడం జరిగింది శ్రీ స్వామి వివేకానంద.